బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఎన్నికల ప్రక్రియ మొదలైంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోనే ఏపీలోని 25 లోక్సభ స్థానాలతో పాటు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా 31 రోజులే ఉన్నందున అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనపై ఫోకస్ పెట్టాయి. రెండు వేల 19 ఎన్నికల పోరుకు జనసేన పార్టీ సర్వ సన్నద్ధమవుతుంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభలకి పోటీ అభ్యర్థుల జాబితా దాదాపు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కొద్ది గంటల్లోనే మొదటి జాబితా ప్రకటించేందుకు జనసేన సిద్ధంగా ఉందంటూ ప్రకటించింది. జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే. దీనిలో భాగంగానే అభ్యర్థులపై పార్టీ నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 2 రోజుల్లో తొలి జాబితా విడుదల చేసే దిశగా పవన్ సమాలోచనలు జరిపారు. ఇవాళ లేదా రేపు తొలి జాబితాను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల నుంచి తొలి జాబితాను పవన్ ప్రకటించబోతున్నారు. జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన. వామపక్ష పార్టీలకి కేటాయించిన సీట్లు మినహా మిగిలిన స్థానాల్లో ప్రత్యర్థులకి ధీటుగా అభ్యర్థులను జనసేన పార్టీ బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో పార్టీ అధినేత చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. పాత కొత్తల మేలు కలయికగా జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా ఉండనున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమీక్షలు, సమావేశాలు, పోరాట యాత్రలతో ప్రజల్లో భరోసా కల్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలిలో పోరాటాలు, దీక్షలు, ఉద్యమాలు చేశారు. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలను పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ప్రశ్నించారు. ఇవన్నీ కూడా జనసేన పార్టీ కలిసి వస్తాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ ఫోన్ లైన్ అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే జనసేన అధినేత పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో అటు సిపిఐ, సిపిఎం పార్టీలు ఎన్ని స్థానాలను అడుగుతున్నాయన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించారు. ఆ పార్టీలకు మినహాయించే సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టి మిగిలిన స్థానాలకు సంబంధించి బలమైన అభ్యర్థులను బరిలో దించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన గతంలోనే ఏదైతే ప్రకటన చేశారో యువతకు, మహిళలకు 60% సీట్లను, భావజాలం బలంగా ఉన్న వాళ్ళకి 20%, అలానే అనుభవజ్ఞులకు 20% సీట్లను కేటాయిస్తానన్నారు. కాబట్టి ఆ మాటకు కట్టుబడే మరీ ముఖ్యంగా 33% మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తానన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆయన లిస్ట్ ని ఫైనల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ గానీ రేపు గానీ తొలి విడత జాబితాను ఆయన ప్రకటించబోతున్నారు. ఈ నెల 14వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ లోపుగానే అభ్యర్థులను ప్రకటించాలన్న కసరత్తు కూడా ఆయన చేశారు. ఈ రోజు సాయంత్రం కొంతమంది పేర్లను ప్రకటిస్తారన్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. వాళ్ళ కుదరకపోతే మాత్రం రేపు ఖచ్చితంగా ఒక 40 నుంచి 50 మంది అభ్యర్థుల పేర్లు ఉండబోతున్నాయి. అందులో
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే దాదాపు స్క్రీనింగ్ కమిటీ ముందుకి 2087 దరఖాస్తులు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసేందుకు 323 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నిటిని కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. మొత్తంగా స్క్రీనింగ్ కమిటీ ముందుకు 2410 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఎక్కువగా మేధావులు, విద్యావంతులు, యువతి యువకులు, న్యాయవాదులు, రైతులు, జర్నలిస్టులు వీళ్ళంతా కూడా ఉన్నారు. మహిళలు కూడా 575 మంది తమ సత్తా ఏంటో చూపించేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీటన్నిటిని కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి జనరల్ బాడీకి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఆ దరఖాస్తులు ఏవైతే వచ్చాయో వాటన్నిటిలో ఎవరి సామర్థ్యం ఎంత, వారి బలాబలాలు ఏంటివి అన్నది ఆయన చర్చించారు. దానిపైన ఆ కసరత్తు అలా కొనసాగుతూనే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఆ రోజు కూడా ఈ పూర్తిస్థాయి మేనిఫెస్టోతో పాటు కొంతమంది పేర్లు ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న దాని మీద కూడా నిన్న చర్చ జరిగింది. కాకపోతే ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అంటే ముందుగానే 40 నుంచి 50 మంది అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుంది అన్నట్టుగా అభిప్రాయం వచ్చిన నేపథ్యంలోనే 40 మందిని ప్రకటించాలనుకుంటున్నారు. వీలైతే ఇవాళ సాయంత్రం లేకపోతే రేపు 40 నుంచి 50 మంది అభ్యర్థుల ప్రకటన అయితే ఉండబోతుంది. అలాగే నేతాజీ, ప్రత్యర్థులకి ధీటుగా అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి తొలి జాబితాలో ఎలాంటి వారు ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ జనరల్ బాడీకి అందించారా? అయితే ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన 2000కు పైగా దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిశీలించి స్క్రీనింగ్ కమిటీ అన్నది జనరల్ బాడీకి అందించింది. దాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఇప్పటికే అటు టీడీపీ 63 మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. వైసీపీ కూడా లిస్ట్ అవుట్ చేస్తుంది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకునే బలమైన అభ్యర్థులను, ఎవరైతే అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు ఉన్నారో వారికి సరిపడే అభ్యర్థులను బరిలో దింపాలనుకుంటున్నారు. అందులోనూ ఎక్కువగా యువతకే పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులకు, మేధావులు, అలానే యంగ్ ఉడుకు రక్తానికే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. తనను ప్రకటించబోయే ఈ 40 నుంచి 50 మందితో కూడిన తొలి జాబితా ఏదైతే ఉంటుందో అందులో కూడా ఎక్కువగా ఈ యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తారన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆయన 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం నేను పార్టీని పెట్టానంటున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఉడుకు రక్తానికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు. అందుకు తగిన విధంగానే ఆయన కసరత్తు చేసి ఈ జాబితాని రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఇవాళ గానీ రేపు గానీ అయితే తొలి విడత జాబితా పవన్ కళ్యాణ్ నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.